గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పులో 14 మంది మావోయిస్టులు మృతి చెందగా మరికొందరు గాయపడ్డట్టు జిల్లా పోలీసు అధికారులు ప్రకటించారు. జిల్లాలోని బామరాఘాట్ నుండి ఏటపల్లి తాలూకా సరిహద్దులోని బొరియా అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న C-16 నక్సల్ వ్యతిరేక దళాలు ఉదయం మావోయిస్టులకు తారసపడ్డారు. భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య ఉదయం 11 గంటల వరకు భారీ స్థాయిలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు జిల్లా పోలీసు వర్గాలు ప్రకటించాయి. మృతి చెందిన మావోయిస్టులలో విభాగీయ సమితి సభ్యులు సాయినాథ్, శ్రీనుతో పాటు మరికొందరు ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. 38 ఏళ్లలో ఇదే పెద్ద ఘటనగా పోలీసులు తెలిపారు. नक्सलियों के बारे में कुछ जानकारी मिली थी और उस जानकारी के आधार पर यहाँ से एक ऑपरेशन लॉन्च किया गया और हमारे C-60 के दो पार्टी जंगल में भेजी गई थी और उनको काम था कि जो इनको ढूंढना और अरेस्ट करना. तो ये रात भर वो ढूंढते रहे और सुबह 10 के दरमियान इन कसना सोना का जो जंगल है उस एरिया में अचानक हमारी पुलिस पार्टी पे फायरिंग हो गई. तो ये नक्सलियों की तरफ से फायरिंग थी. हमारे पुलिस ने उनको अपील किया कि आप फायरिंग बंद करो, आप पुलिस को शरण आ जाओ, लेकिन उन्होंने पुलिस के इंस्ट्रक्शन को बिल्कुल दुर्लक्ष किया और वो फायरिंग जारी रखी. तो संरक्षण के लिए, सेल्फ प्रोटेक्शन के लिए पुलिस को भी फायरिंग करना पड़ा. बाद में जब पुलिस फायरिंग बंद हो गई तो पुलिस ने वहां सर्च लिया तो वहां 16 नक्सलाइट की डेड बॉडीज मिल रही है, जिनमें से 3-4 महिलाएं हो सकती है, लेकिन एग्जैक्ट फिगर और ये सब पता ये हमारी पार्टी यहाँ आने के बाद ही पता चलेगा. इनमें डीवीसी रैंक के कुछ नक्सली, डीवीसी 2 रैंक के लोग हैं, ऐसी शक्यता है, ऐसी ज्यादा शक्यता है. अभी इन्फॉर्मेशन मिली है, सूचना मिली है ऐसी. सर इतनी बड़ी कामयाबी मिली है पूरा स्टेट में, छत्तीसगढ़ में ये पहली बार, देश में पहली बार समझ रहा हूँ, क्या बताओगे सर? सर ये जो घटना 16 नक्सली ढेर हुए छत्तीसगढ़ में, एमपी में, कई देश में हुआ, ये पहली बार ही अपने हुआ है, क्या बोलोगे सर? मैं देखो एक आपको बात बताता हूँ, जब से मैं यहाँ ज्वाइन हो गया तो मैंने एक आप बात का गौर किया है. हमारे जो C-60 के लोग हैं वो बिल्कुल मोटिवेटेड है. दे आर रेडी टू एक्सेप्ट एनी चैलेंज, एनी टाइम दे आर रेडी टू गो टू जंगल. और वो इतने मोटिवेटेड है, उनमें से एक प्रकार की उनमें कॉम्पिटिशन है. और उनको एक यहाँ के SPs है, एडिशनल SPs है, हमारे DIG है, हम लोगों ने उनको बहुत अच्छा मोटिवेट किया है. एक साल में हमने 43 लोगों को हमने एक्सटेंडेड प्रमोशन दिया है, आउट ऑफ टर्न उनको प्रमोशन दिया गया है, कि ये भी एक अच्छा मोटिवेशन है उनके लिए और वो अच्छा काम कर रहे हैं. और आने वाले दिनों में भी ऐसे बहुत सक्सेस आपको मिलेंगे, मुझे बिल्कुल उम्मीद है. హైదరాబాద్ రాచకొండలో సప్తగిరి LLB ఘటన చోటు చేసుకుంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని DIE కాలనీ గేటు వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఏఎస్రావు నగర్ నుండి తార్నాక వైపు స్కోడా కారులో వెళ్తున్న 4 బీటెక్ విద్యార్థినులు మద్యం మత్తులో కారును మితిమీరిన వేగంతో నడిపారు. వేగంగా వస్తున్న కారు ఫుట్పాత్ పైకి ఎక్కించి అక్కడ నిద్రిస్తున్న వ్యక్తిపై నుంచి పోనిచ్చారు. ఫుట్పాత్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి గ్రామంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామ శివారులు ఏర్పాటు చేసిన కాంక్రీట్ మిక్సింగ్ యూనిట్ ను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు. కాంక్రీట్ మిక్సింగ్ యూనిట్ కారణంగా భారీ వాహనాల రాకపోకలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంక్రీట్ మిక్సింగ్ లో ఉపయోగించే రసాయనాల వల్ల కాలుష్యం వెలువడి అనారోగ్యం పాలవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న యూనిట్ ను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు గ్రామస్తులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న విశేషాలు. స్టే విత్ అస్ న్యూస్ ఇండియా టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.